పొరపాటు చేశారు. 5000 10000 15000 ఎన్ని రోజులు ఉంటుంది? ఒక అరగంట ఉంటుందేమో, ఒక గంట ఉంటుందేమో మన జోబిలో. డబ్బులకి ఆశపడి ఓట్లు అమ్ముకోవడం అనేది కరెక్ట్ కాదు. అన్యాయం చేశారు, చాలా తప్పు చేశారు, చాలా పొరపాటు చేశారు ఈ గ్రామ ప్రజలు. ఇన్ని కోట్ల రూపాయలు నిధులు మేము ఇస్తే తెలుగుదేశం పార్టీ బలపరిచిన సర్పంచ్ను మీరు గెలిపించారంటే న్యాయానికి నిజాయితీకి అసలు ఉందా అని అడుగుతా ఉన్నాను నేను. ఎందుకు చేశారు ఈ పొరపాటుని గ్రామస్తులను అడుగుతా ఉన్నాను. నేను విజయాన్న ఇన్ని పనులు చేయడం తప్ప అని అడుగుతా ఉన్నాను. పొరపాటు చేశామా అని అడుగుతున్నాను. అదేవిధంగా అనుకున్నాను నేను, ఇందాకే చెప్పాను, మీకేమైనా బుద్ధి ఉందా, మీకేమైనా సిక్కు ఉందా, మా ఊరికి ఏమైనా మేము ఏమైనా ఇన్ని పనులు చేయమన్నామా అనే మీ మనసులో ఉందేమో ఒక భావన. చాలా తప్పు చేశారు పునూరు గ్రామ ప్రజలు మాత్రం. మంచిది కాదు అది. డబ్బు శాశ్వతం కాదు, డబ్బులు వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి. మనిషి చేసిన పనిని మర్చిపోకూడదు, మనసులో పెట్టుకోవాలి. నేను చెప్పిన 3 కోట్ల 26 లక్షలే కాదు, ఈరోజు 25 సంక్షేమ పథకాలు మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఆ సంక్షేమ పథకాల్లో కూడా ఈ గ్రామంలో చాలా మంది లబ్ధి పొందుంటారని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం జగనన్న ద్వారా, నా ద్వారా, విజయన్న ద్వారా ఇన్ని పనులు చేసుకుని మాకు అన్యాయం చేస్తారా? ఏం తప్పు చేశామమ్మా మేము? చాలా బాధపడ్డాను, 2-3 రోజులు నిద్రపోలేదు నేను. గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఒకరిద్దరు అధికారుల పాత్ర కూడా ఉంది. బాగుండదు, పద్ధతి కాదు, తప్పు చేశారు. ఒక్కటే మనవి చేస్తున్నా, విజయన్న గొల్లపల్లి విజయ్ కుమార్ నల్లపరెడ్డి కుటుంబంలో ఒక సభ్యుడు, నా సోదరుడు, మా అన్న. ఈ గ్రామంలో సర్పంచ్ పదవి మేము ఓడిపోయినా ప్రతి పని విజయన్న పేరు మీద జరగాల్సిందే, జరిపిస్తాను, జరుగుతుంది. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక నమ్మకం పెట్టుకున్నారు. ఈ 2 సంవత్సరాల పనితీరుకే స్థానిక సంస్థల్లో, మున్సిపల్ ఎలక్షన్స్ లో ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి